బెండకాయను ఫ్రై చేసినా కూరగా చేసినా పులుసుగా చేసినా ఏ కూరకు రాని రుచి వస్తుంది. అంతే, కొంతమంది మాత్రం బెండకాయను జిగురుగా ఉంటుందని తినడం మానేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పబోయే విషయాలు తెలుసుకుంటే తప్పనిసరిగా బెండకాయను తింటారు. బెండకాయలో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. శరీరానికి అవసరమైన ఎన్నో కీలక పోషకాలు బెండకాయలో ఉన్నాయి. బెండకాయ మధుమేహ రోగులకు సంజీవని అని చెప్పొచ్చు. బెండకాయలను తినడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. బెండకాయలో పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండడం వల్ల అలసట, నీరసం లేకుండా రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తాయి. బెండకాయలో సాల్యుబుల్ ఫైబర్స్ సమృద్ధిగా ఉండడం వలన కడుపు నిండిన భావన కలిగి తక్కువ ఆహారాన్ని తీసుకుంటాం, దాంతో బరువు తగ్గుతాం. బరువు తగ్గాలని అనుకునే వారు బెండకాయను ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది. బెండకాయలో సమృద్ధిగా ఉండే ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు పోషకాహార లోపం లేకుండా చేస్తాయి. ఈ రోజుల్లో ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యల్లో పోషకాహార లోపం ఒకటి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను ఈ బెండకాయలు తగ్గిస్తాయి. ముఖ్యంగా ట్రైగ్లిజరాయిడ్లు, చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో బెండకాయ కీలకమైన పాత్రను పోషిస్తుంది. సో ఇకపై బెండకాయను తినను అనేవాళ్లు ఉండరేమో ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.